जंट सर्किल्स वीधि व्यापार कमिटी मीटिंग कुत्बुल्लापूर् सर्किल कार्यालय में एर्पाटु चेशारु। ఈ మీటింగ్లో గాజుల రామారం కమిషనర్ శ్రీ రవీందర్ కుమార్ గారు మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఆత్మనిర్భర్ నిధి కింద ఈ మీటింగ్లో అవగాహన కల్పించాలన్నారు। వీధి వ్యాపారులు ముఖ్యంగా డిజిటల్ పద్ధతిలో లాభదేవీలు కొనసాగేలా వ్యాపారం చేసుకోవాలని వీధి వ్యాపారుల గుర్తింపు కార్డు తీసుకోవాలన్నారు। వీధి వ్యాపారులు అందరూ 5 మందితో లేదా 10 మందితో వీధి వ్యాపారుల గ్రూప్స్ చేసుకోవాలి। ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ శ్రీమతి ఎం మంగతాయారు, ట్రాఫిక్ సిఐలు శ్రీ కె సత్యనారాయణ గారు, జీడిమెట్ల అల్వాల్ ట్రాఫిక్ సిఐ శ్రీ రాజశేఖర్ రెడ్డి, జీడిమెట్ల సిఐ శ్రీ బాలరాజు, కుత్బుల్లాపూర్ ఏసీపీ శ్రీ రాజ్ కుమార్, గాజుల రామారం ఏసీపీ శ్రీ గణేష్, కుత్బుల్లాపూర్ డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి సంధ్య, గాజుల రామారం ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి హరిప్రియ, కుత్బుల్లాపూర్ హెల్త్ ఆఫీసర్ శ్రీ సంపత్, శానిటేషన్ సూపర్వైజర్ శ్రీ పోతారెడ్డి, ఎలక్ట్రికల్ డిఈఓ శ్రీ రఘుపతి రెడ్డి, టీవీసీ అధ్యక్షులు జాకిర్, శాలివాహన్ కమ్యూనిటీ కోఆర్డినేటర్లు మురళి ప్రసాద్, ముస్తఫా సురేష్, మహిపాల్ రెడ్డి, ఇందిరా సుజాత తదితరులు పాల్గొనడం జరిగింది। అలా తీసుకొచ్చి మనం ఎన్నో కొత్త ప్లేస్లో ఉంటుండటం కూడా వాళ్ళు అంత ఎఫెక్టివ్గా చేస్తలేదు। కాబట్టి మీరు కూడా ఈ టీబీసీ మెంబర్లు ఇంకా ఇంతవరకు అయితే అంతవరకు ఇప్పుడు కరోనా ఉన్నది, ఇంతవరకు మనకు గవర్నమెంట్ నుంచి ఏ రకమైన పర్మిషన్స్ లేవు ఈ ట్రైనింగ్ గురించి। ఇప్పుడు తొమ్మిది బండాలు చేసుకుంటున్నా మేము ఏమంటలేదు, పోలీస్ వాళ్ళు కూడా ఏమంటలేదు కదా, తొమ్మిది బండ్ల వర్క్ అయితే ఓకే చూసుకొని స్టాటిక్గా మనం మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు మొన్న కూడా మన పోలీస్ బ్రదర్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టింది ఈ ఓపెన్ ప్లేస్లో బ్యారికేడ్ అని అందరికీ ప్లేస్ ప్రొవైడ్ చేసింది, కానీ మన పబ్లిక్ని కంట్రోల్ చేయలేకపోతుంది, ఒకరి మీద ఒకరు వాళ్ళు తీసుకోవడం। ఇప్పుడు మీకు తెలిసింది కదా, ఇప్పుడు ఇంతకుముందు 7 6 వచ్చేది పాజిటివ్ కేసులు ఏళ్ళు మనకు 100 మీదనే వస్తుంది, అంటే ఇది ఒక పెద్ద థ్రెట్ ఉన్నది। బతుకుంటే బంగారు తినొచ్చు కానీ మనం చచ్చిపోతే ఏం చేయలేం కదా, ఈ ట్రైనింగ్ ఉండదు, ఆఫీసర్లు ఉండదు, మీటింగ్ ఉండదు। కాబట్టి సాధ్యమైనంత వరకు మనం రూపు బాండ్లు లేకపోతే ముక్కలు పెట్టుకుని అమ్ముకోవడం ఇట్లాంటివి మనం ఎంకరేజ్ చేయాలి। వాళ్ళకు కూడా ఏవైతే మనకు ప్రొవిజన్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా అన్ని రకాల ప్రొవిజన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, మా తరఫు నుంచి ఏ రకమైన సర్వీసెస్ లోపం ఉండవు, మీ తరఫు నుంచి మీకు ఎంత బెనిఫిట్ చేయాలంటే అంత బెనిఫిట్ చేస్తామని మేము ఎప్పుడు ఉంటాం। ఇప్పుడు మేము ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తాం, దాన్ని కూడా మనం మార్కింగ్ చేపిస్తాం, ఎంతమందిని అకామిడేట్ చేయగలుగుతామో మనం పోలీస్ వాళ్ళతో